నమస్తే ఆర్కే న్యూస్ కి స్వాగతం ముందుగా బుల్టన్ లో హెడ్లైన్స్ దేవరకద్ర నియోజకవర్గంలో ఐటి శాఖ మంత్రి కేటి రామారావు సుడిగాలి పర్యటన 119 కోట్ల రూపాయలతో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు బోర్డు సాగుదారులందరికీ అటవీ హక్కుల చట్టం 206 ప్రకారం హక్కు పట్టాలు ఇవ్వాలి తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు అదనపు కట్నం కోసం వేధింపులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు బంధువుల ఆందోళన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని పలు గ్రామాలు బూత్పూర్ మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు వెంకంపల్లి వద్ద 55 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పేరూరు ఎత్తిపోతల పథకానికి అడ్డాకుల మండలం వర్ణి గ్రామంలో వర్ణి మండలం వర్ణి నుండి ముత్యాలపల్లి వరకు 18 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు ఇదే మండలంలో జాతీయ రహదారి నుండి గుడిబండ గ్రామం వరకు 1,60,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న బీటీ రహదారికి శంకుస్థాపన చేశారు భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే పోతులమడుగు వద్ద 3,50,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న మినీ స్టేడియంకు మంత్రి శంకుస్థాపన చేశారు అంతేకాక కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే రహదారికి 2 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వెజ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో తండాలకు ఉద్దేశించి 12 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బీటీ రహదారులకు శంకుస్థాపన చేశారు దీంతో పాటు 15,26 కోట్ల రూపాయల వ్యయంతో సిద్ధాయపల్లిలో నిర్మించిన 288 రెండు పడకల గదులను ప్రారంభించారు మీకే మంచి ఫోటో వచ్చింది ఎక్కడ రాలేదు సార్ నిజామాబాద్ జిల్లా పెరికిట్లో అదనపు కట్నం కోసం వేధింపులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆందోళన నెలకొన్న ఉద్రిక్తత మృతదేహంతో హంతకుల ఇంటి వద్ద నిరసనకు దిగిన బంధువులు అక్కడికక్కడే చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేస్తున్నట్టు ప్రకటించారు తమకు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేశారు నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో మండల కేంద్రంలో అక్రమంగా మొరం తరలిస్తున్న మట్టి మాఫియా సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు ఆకస్మిక దాడులు అనుమతులు లేకుండా మొరం తరలింపుపై రెవెన్యూ అధికారులు సీరియస్ రెవెన్యూ అధికారులు దాడులలో దొరికిన 5 ట్రాక్టర్లు ఒక జేసీబీని పట్టుకున్న వాహనాలు సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ వంశకృష్ణ కేసు నమోదు చేశారు తరలిస్తున్నటువంటి ఒక 5 జేసీబీలను 5 ట్రాక్టర్ రెవెన్యూ సిబ్బంది తో పాటుగా వాళ్ళతో మా పోలీస్ సిబ్బంది కలిసి పట్టుకొని తగు చర్య నిమిత్తం ఎంఆర్ఓ గారి మీద చట్టపరమైన చర్య గురించి తీసుకోవడం జరుగుతున్నది అయితే ఈ సందర్భంగా మండలంలోని ప్రతి ఒక్క జేసీబీ ఓనరు మరియు ట్రాక్టర్ డ్రైవర్లకు తెలియజేయడం ఏమనగా
అక్రమంగా ఇటువంటి ఇల్లీగల్ స్టాండ్ కానీ మురం కానీ తరలించకూడదని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కూడా అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎవరైనా అక్రమంగా మురం మట్టిని మరియు ఇసుకని ఎవరైనా తరలించినట్టు నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ భూపత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ రాహుల్ గాంధీ చేసిన సేవలు మరుపురానివని ఆయన అన్నారు. బంగారు తెలంగాణలో భాగంగా ఎంతో మంది విద్యార్థులు త్యాగాల వల్ల వచ్చిన తెలంగాణను టీఆర్ఎస్ నాయకులు గద్దెదించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆయన అన్నారు. ప్రతి పేదవారికి ఇల్లు నిర్మించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని పథకాలు అందిస్తామని ఆయన అన్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మించిస్తామని ఆయన హామీనిచ్చారు. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ధరలు నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయని సామాన్యుడు బతకలేని స్థితిలో ఉన్నారని ఆయన అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కూలి పడుతుంది పోడు సాగుదారులందరికీ అటవీ హక్కుల చట్టం 206 ప్రకారం హక్కు పట్టాలు ఇవ్వాలని, రైతులపై ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యాల అక్రమ కేసులు ఆపాలని, చట్టవిరుద్ధంగా దాడులు చేస్తున్న అధికారులపై విచారణ జరిపి చర్యలను చేపట్టాలని తెలంగాణ రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మూడ్ శోభన్ డిమాండ్ చేశారు. చుక్కల్ మండల కేంద్రంలో శుక్రవారం నాడు బస్వస్వ చౌక్ నుండి అంబేద్కర్ సెంటర్ మీదుగా చేరుకున్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తామని, గతంలో నుండి సాగులో ఉన్న వారికి రక్షణ కల్పిస్తామని, పట్టాలు ఇస్తామని, రైతు బంధు వర్తింపజేస్తామని, ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే అటవీ అధికారులు పోలీసులు కలిసి భూము సాగు చేసుకుంటున్న వారిపై నిర్బంధాలు సాగిస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు, వేసిన పంటలను ట్రాక్టర్లతో ధ్వంసం చేస్తున్నారు. ఆ భూమి అటవీ భూమి అంటూ హరితహారం పేరుతో చెట్లు నాటే ప్రయత్నం చేస్తున్నారు. సాగు సమస్యను శాంతి భద్రతల సమస్యగా తయారు చేస్తున్నారు. సాగుదారులకు హక్కు పట్టాలు ఇచ్చి సమస్యను పరిష్కరించకపోయి ప్రభుత్వం 8 సంవత్సరాలుగా కాలయాపన చేస్తోందని తెలిపారు. విడదీస్తే మనం అందరం ఇక్కడ ఇక్కడ చిన్న చేర పోకుండా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరు మాట్లాడదు, మీరు ఐక్యంగా ఉన్నారు, పోరాటం చేశారు, తెలంగాణ వ్యాప్తంగా పోరాటం చేశారు. కాబట్టి వాళ్ళు ఒక మెట్టు దిగేసి గ్రామాలు కంపెనీలు వేశారు. వాళ్ళ మీద మనము పోరాటం చేయడానికి సిద్ధంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఒక మెట్రిక్ వచ్చి మీ అందరికీ ప్రాసెస్ ఇస్తాము, మీరందరూ దరఖాస్తు పెట్టుకోండి అని చెప్పి మొత్తం అధికారులందరికీ గ్రామ పంచాయతీలకు గ్రామాలకు పంపించారు. ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు, ఎండో ఆఫీస్ వాళ్ళు వచ్చారు, ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు వచ్చారు, మీ అందరి దగ్గర దరఖాస్తు తీసుకున్నారు. తీసుకున్నారా లేదా? మన అందరి దగ్గర దరఖాస్తు తీసుకున్నారు. కాబట్టి మేము అడగదు, మీరు దరఖాస్తు తీసుకోకుంటే అసత్యం పోయేటటువంటి మీరే ఆశ చూపించారు, మీరే చెప్పారు దరఖాస్తు పెట్టండి పెట్టండి అని. ఇప్పుడు మేము అధికారులు అడుగుతున్నాం, మీరే వచ్చారు, కేసీఆర్ వైపుడా హరిద్రాబాద్ వైపుడా మాకు తెలియదు. మీరు అధికారులు వచ్చారు, మీరు అధికారులు ఈ రోజు ఇక్కడ జరిగేది అన్ని కూడా అధికారులు మీపై అధికారులకు మా బాధ కోడంతా మీరే తీయాల్సిన అవసరం ఎంత ఉంది. అవునా కదా? మన బాధ మీరే వచ్చారు కదా, గ్రామం కంపెనీ వేశారు కదా, మరి ఇల్లు టెక్స్ ఎందుకు కట్టుకున్నారు, పాస్పోర్ట్ లేకుండా ఇన్ని మనకు మభ్య పెట్టి ఇన్ని విధంగా మనల్ని తీసుకుంటాము ఇస్తామని చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి మేము అడుగుతున్నాము, మీరు ఇస్తున్నారు ఓబీసీ పేదవాళ్ళ కొత్త పాస్పోర్ట్ లీకింగ్ చేసుకున్నారు, మరి ఇలా తిరగబడుతున్నారని ఎఫ్ఆర్సి కమిటీ వేశారు. ఫారెస్ట్ రైట్ కమిటీ గ్రామాల వచ్చింది, టాంగర కొట్టగానే సర్పంచ్ సురేష్ కొండ కొట్టలాడితే మీకు పాస్పోర్ట్లు వస్తాయా? రైతు సంఘం వాళ్ళు అడిగితే మీకు పాస్పోర్ట్లు వస్తాయా?
ఇట్లా మోచరికి పిల్లలు పెట్టి మనకు దినాలే జరుగుతున్నారు తప్ప ఆ సీపీఎం వాళ్ళతో ఎందుకు పోతారు ఆ తెలంగాణ రైతు సంఘం వాళ్ళు ఎందుకు పోతాము మా గవర్నమెంట్ కి టీఆర్ఎస్ ఉండ కూడా మీరు నచ్చలేండి రా బాబు అని మేము కొట్టుకుంటున్నాం వాళ్ళని ఇయ్యలే కదా మేము కొట్లాడే వాళ్ళమే ఇచ్చేటది మీ గవర్నమెంట్ కదా మీకన్నా సోయి రావాలి కదా మీకు ఈ జనాలు ఓటేసే సర్పంచ్ చేశారు కదా ఈ జనాలు ఓటేస్తే ఎంపీ డిసైడ్ కదా ఈ జనాలు ఓటేస్తే ఎమ్మెల్యే అయినావు కదా ఈ జనాలు ఓటేస్తే ఎంపీ అయినావు కదా మరి ఇది అందరం గడ్డి తిప్పుతున్నారా ఇంతమందికి అన్యాయం జరుగుతుంది సుఖం పట్టేయండి ఒక్కరి పేరు కాదు సుఖం నియోజకవర్గంలో 6000 మందికి పట్ట పాస్ లేదు 6000 కుటుంబాల ఉసురు ఈ ముక్కడే కనిపిస్తే గత ముప్పదికి కేసీఆర్ గారికి సిక్కు సేరం రావాలి ఒక్కరిద్దరు కాదు తెలంగాణ వ్యాప్తంగా 16 లక్షల మంది ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులకు అన్యాయం జరుగుతుంటే ఇది ఉసురుదలు కదా మరి నిరీక్షణయా దొంగ పాస్ బుక్ ఉంటే పక్క పెట్టండి మేము ఒప్పుకుంటాం దొంగ పాస్ మేమే చెప్తున్నాం కొందరు దొంగ పాస్ బుక్ ఉన్న చేతి ఆడమ్మ దానికి గుర్తులేదు అసలు పక్క పెట్టండి మేము ఒప్పుకుంటాం ఒప్పిస్తాం వాసానికి సాల్వ్ చేసుకొని ఏం పనికిరాని భూమి గట్టు ఉన్నట్టు గట్టు అంటే పడవ ఉంటుంది ఆ పనికిరాని భూమిలో రాజు తీపించి జేసీలతోని ట్రాక్టర్లతోని అరకతోని సాగుకు యోగ్యంగా చేసి మంచిగా మూకేసేటట్టు పిల్లలు ఆడుతున్న విధంగా కళ్ళం లెక్క మంచి భూమి చెప్తే ఈ పాయింట్ కూడా కొడుతూ కొడుతున్నారా పాస్ చేయకుంటే ఎందుకు ఈ రైతులందరూ కష్టపడ్డ భూములే అందులో ఎన్నో పెట్టుబడి చేసి సాగు యోగ్యంగా తీర్చిదిద్దిన భూములే ఆ భూములు మీరు ఇవ్వరా మీకేం చెప్పి పేదల పాస్ ఇవ్వడానికి ఈ కేసీఆర్ ప్రభుత్వం మేము ఒకటే అడుగుతున్నాం తెలంగాణ రైతు సంఘంగా పేద రైతులకు ఇవ్వకుంటే అచ్చ ఎన్నికల మీ ఎమ్మెల్యే ఎంపీలు ఏమో కూడా ఖచ్చితంగా పాస్ ఇయ్యాల్సిందే ఈ రోజు కూడా మేము వచ్చినాము నెంబర్ కాదని కలెక్టర్ ఆడియో గారి మీద మాట్లాడుతుంది మన అందరి మధ్య లక్ష్య ఫోన్ లో మాట్లాడుతూనే మనం పట్టా పాస్ హామీ మనం వేస్తాం అవసరం అంటే బియ్యం తెప్పించుకున్నాము ఈ ఎంఆర్ ఆఫీస్ ఎన్ని రోజులు ఇస్తామండి మా చేతులు లేవా భార్య పిల్లలు లేరా మా పిల్లల్ని సంపించుకోవాలి ఈ రోజు అందించబెట్టి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రైతుల కష్టాలు ఆసుపత్రి లేని వల్ల ఈ రోజు మొత్తం ఆస్తి కోల్పోయినట్టు అయిపోయింది ఉన్న ఇస్తే రాజమండ్రి గడికి తీసుకున్నట్టు మా పరిస్థితి అయిపోయింది బ్యాంకు ఓడి పోతే బ్యాంకు రానియడు మీ పాస్ బుక్ లేవు కేసీఆర్ పాస్ బుక్ లేవు ధర్మి పాస్ బుక్ లేవు మీకు రుణాలు ఇయ్యము పాతలు ఉన్నాయి ఖర్చు లేకుండా ఖర్చుకుంటే బ్యాంకులు ఎంత ఇబ్బంది మనకు రైతులు చూడండి ఎన్ని ఇబ్బందులు బ్యాంకులు కూడా పాత పాస్ బుక్ మీద అప్పు ఉంటే మనం ఇంకా వేరే ఏమైనా పైసలు మా ఖాతాలో పడితే కనిపించి చేసుకుంటున్నారు మనకి ఈయన ఖర్చు ఎన్ని ఇబ్బందులు అండి మన బ్యాంకులు మనకు దోచుకున్నట్టు ఫారెస్ట్ వాళ్ళ అధికారులు వస్తే మీ చేరుకుంది ఎన్ని రోజులు చెల్లబో పెడతారండి ఇక్కడ చెప్తున్నారు కంపెనీలు ఏమో వేస్తున్నారు ఆడ స్ట్రెంచ్ కటింగ్ కొడుతున్నారు కాలువ తీస్తున్నారు గట్టు ఈ భూమి అంతా మాదే స్ట్రెంచ్ కటింగ్ వేస్తూ ఇప్పుడు కన్యవర్ణ కాలువ చూడండి ఇటుకలు సిమెంట్ తెచ్చి గోడలు చెప్తున్నారు కడుతున్నారు హద్దులు మరి మీరు కంపెనీ చేస్తారు మీ టీఆర్ఎస్ సర్పంచ్ ఎంపీ చెప్తున్నారు మా ఎమ్మెల్యే సభ చెప్తున్నాం వస్తాయి వస్తాయి వాళ్ళే మన హద్దులు వాడుతున్నారు మీరు వస్తాయని చూద్దాం వస్తున్నారు మాకు ఎన్ని రోజులు హుమాయించకుండా దాదాపు 3 సంవత్సరాల వీళ్ళకి తెలకచ్చిందా మన గోళీ నప్పడకచ్చిందా అంటే మేము పేదవాళ్ళనే కదా మనం గుర్తింపు లేకపోవడం మనల్ని అణచివేయచ్చారు లేకుంటే ఎక్కువ లోన్లు చేస్తే సురేష్ గొండకు వాళ్ళ ఎంబడి నాయకులకు తీసుకుపోయి జైల్లో పెడతారు జైలు ఉన్నా సరే ఎన్ని అరెస్ట్ చేసినా సరే చిత్ర హింసలు పెట్టినా సరే చివరికి ఎన్కౌంటర్ చెప్పినా సరే పాస్ పాస్ రాకుంటే ఇస్తామనుకుంటున్నారు ఇడనేయడం పాస్ వచ్చిన దాకా కొట్లాడుతున్నారు
ఖచ్చితంగా కొట్లాడతాం. ఈ రోజు ఇంతమంది వచ్చారని కాదు, మాకు ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చినాక ఆ హామీ ఒక డేట్ తీసుకుంటాం. అది వరకు రాకంటే మన తాలకలు ఉన్న మొత్తం అందరినీ కదిలిస్తాం. నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్వైజర్ గా పనిచేసిన శేఖర్ పై అక్కడ పనిచేసిన హెడ్ నర్స్ కొడుకు రోహిత్ దాడి చేయడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహిస్తున్న అధికారులు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు పొదిల రామయ్య, జిల్లా నాయకులు అశోక్ ఆంజనేయులు, నిరంజన్, ఖలీల్, గిరి, బాలకృష్ణమ్మ, బాలమణి, రాధా, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ సూపర్వైజర్ శేఖర్ పైన సంబంధం లేనటువంటి వ్యక్తి ఇక్కడ పనిచేస్తున్నటువంటి హెడ్ నర్స్ కుమారుడు అకారణంగా దాడి చేయడం అనేటువంటి జరిగింది. దాడి చేయడమనే కాకుండా గతంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి మహిళా స్వీపర్లను కూడా అడ్డగోలుగా నానా బూతులు తిట్టు అవమానిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్టి విషయం పైన ఇక్కడ ఉండేటువంటి సూపరింటెండెంట్ గారికి సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏమాత్రం కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఉండేటువంటి అధికారులు స్పందించని కారణంగా మొన్న శేఖర్ పైన దాడి చేయడం అనేటువంటిది కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి, ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులకు ఏమాత్రం కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి సూపరింటెండెంట్ తక్షణం జోక్యం చేసుకొని ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బందికి రక్షణ కల్పించాలి. శేఖర్ పైన దాడి చేసినటువంటి వ్యక్తిని అరెస్టు చేయించి చట్టపరంగా శిక్షించేటట్లు ప్రయత్నం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున విధులు బహిష్కరించి ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ కరోనా బారి నుంచి త్వరగా కోలుకొని ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో డాక్టర్ వంశకృష్ణ మాజీ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేత టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవితో కలిసి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ రామనాథం, కౌన్సిలర్లు గౌరీశంకర్, బాబా గోపాలరెడ్డి, లత్సు నాయక్, మధుసూదన్ రెడ్డి, రాజగోపాల్, మల్లికార్జున్, పవన్, శివ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు అందరూ కూడా అన్ని దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు. అదే రకంగా అన్ని మసీదులు, అన్ని చర్చిల్లో కూడా పూజలు చేస్తున్నారు. ఎందుకంటే మరి కోవిడ్ ఇప్పుడు సోనియా గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి పాజిటివ్ వచ్చింది కాబట్టి వారు త్వరగా కోలుకొని మళ్ళీ భారతదేశానికి, భారతదేశ ప్రజలకి సేవలు అందించాలని ఆ సందర్భంలో ప్రత్యేకంగా డాక్టర్ వంశీకృష్ణ గారి నాయకత్వంలో ఇక్కడ పెద్ద ఎత్తున పూజల కార్యక్రమం చేయటం జరిగింది. ఇక్కడ పూజా కార్యక్రమం చేసుకొని ఏదైనా సంకల్పం చేస్తే అది వెంటనే నెరవేరుతుంది అనేటువంటి ఒక విధి ఆనవాయితీ ఇక్కడ ఉంది. అందులో భాగంగానే ఇక్కడ చేయటం జరిగింది. నమస్కారం. ఇవాళ ఇప్పుడు ఉమామహేశ్వరం పుణ్యక్షేత్రంలో ఉన్నాం. పెద్దలు మాజీ ఎంపీ, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవి గారు వారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరు మండల పార్టీ ప్రెసిడెంట్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ప్రజెంట్ ఎంపీపీలు అందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు ప్రత్యేకమైన పూజలు శ్రీ ఉమామహేశ్వర టెంపుల్లో శ్రీమతి సోనియా గాంధీ గారు, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారికి కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది. వారు త్వరితగతిన కోలుకోవాలని చెప్పేసి ఒక ప్రత్యేకమైన పూజలు చేశాము. ఉమామహేశ్వర టెంపుల్కు ఒక ప్రాముఖ్యత ఉంది. అతి ప్రాచీనమైనటువంటి గుడి. ఎవ్వరు ఉమామహేశ్వర దేవుణ్ణి దర్శిస్తే తప్పకుండా కోరికలు నెరవేరుతాయి. దాంట్లో భాగంగా ఇది ఉత్తర ద్వారం, శ్రీశైలానికి ఇది ఉత్తర ద్వారం కాబట్టి ఒక పుణ్యక్షేత్రంలో ఆ ఈశ్వరుణ్ణి, ఉమామహేశ్వరుణ్ణి ప్రార్థించడం ఏమిటంటే మా అధినాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు, వారి తనయురాలు ప్రియాంక గాంధీ గారికి కోవిడ్ పాజిటివ్ నుంచి వెంటనే కోలుకొని నార్మల్ కావాలని చెప్పి, సాధీనానికి రావాలని చెప్పి మరి ఉమామహేశ్వర స్వామిని వేడుకోవడం జరిగింది. ప్రత్యేక పూజలు నిర్వహించాము. ఈ సందర్భంగా మరి ఇక్కడికి వచ్చేసిన అందరూ కూడా
మరి సోనియా గాంధీ గారు వెంటనే కోలుకోవాలని ముక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. ఆమన్కల్ మండల కేంద్రంలో ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చల్ల వంశీధర్ రెడ్డి వంశీచంద్ర రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాండ్లి రాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. సందర్భంగా అందరికీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అదేవిధంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి విచ్చేసి ఆయన మాట్లాడుతూ, అతి చిన్న వయసులో దేశ రాజకీయాల్లో దూసుకుపోతున్న యువ నాయకుడు రాహుల్ గాంధీ అత్యంత సన్నిహితంగా ఉంటూ తెలంగాణ యువతకు ఆదర్శంగా ఉంది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తలకొండపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షులు గుజ్జల మహేష్ మరియు నాయకులు వసపుల మనయ్య, జంగయ్య, ఖాలీల్, మోహన్ రెడ్డి, మహేష్, కృష్ణానాయక్, ఖాదర్ అలీం, ఫిరోజ్, రాఘవేందర్, యువజన కాంగ్రెస్ తదితరులు పాల్గొన్నారు. మూడు రంగుల జెండా పట్టి సాగుతున్న హోరు సోనియా రాహుల్ గాంధీ కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలోని చొక్కనపల్లి బెక్కర గ్రామాల్లో బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం వేడుకను ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ మరియు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి బొడ్రాయి ప్రతిష్టాపన పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కల్వకుర్తి నియోజకవర్గ మున్సిపల్ చైర్మన్ యద్మ సత్యం, వెల్దండ జడ్పీటీసీ విస్తారెడ్డి, ఆమన్గల్ జడ్పీటీసీ అనురాధ, పత్యానాయక్, వెల్దండ గ్రామ సర్పంచ్ భూపతి రెడ్డి, వైఎంపీ జక్కు అనంతరెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ కొంచెం హెడ్లైన్స్ మరోసారి. దేవరకద్రి నియోజకవర్గంలో ఐటీ శాఖ మంత్రి కేటి రామారావు సుడిగాలి పర్యటన, 119 కోట్ల రూపాయలతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. బోర్డు సాగుదారులందరికీ అటవీ హక్కుల చట్టం 206 ప్రకారం హక్కు పట్టాలు ఇవ్వాలి, తెలంగాణ రైతు సంఘం అధ్యక్షుడు. అదనపు కట్నం కోసం వేధింపులు, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు, బంధువుల ఆందోళన. ఇవి రోజు బులెటిన్ అండ్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, నమస్తే.